హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. శ్రీ వికారనామ సంవత్సరం 2019 అక్టోబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓ. వృశ్చిక రాశి ఫలితాలు 2019 అక్టోబర్. అసలు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పునే ముందు వృశ్చిక రాశికి అధిపతి ఎవరు, రాశ్యాధిపతి ఎవరు అని ముందు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే కుజుని యొక్క సంచారం, అంటే రాశ్యాధి వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహ సంచారం ఎక్కడ ఉన్నదో మనం తెలుసుకుంటే, ఆ కుజగ్రహ సంచారం ఈ వృశ్చిక రాశి మీద ఎంత ప్రభావం చూపుతుంది, ఏ విధంగా ఉంటుంది, మనకి దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు కానీ దైవ స్తోత్రములు కానీ మనం ఏం చేసుకోవాలి అనేది చెప్పటమే ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకోవడం. ఇప్పుడు అధిపతి అయినటువంటి యొక్క కుజుడు, ఆ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు, అతని యొక్క సంచారం ఎక్కడ సంచారం అంటే అక్టోబరు నెలంతా కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే కుజుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృశ్చిక రాశికి కన్యారాశి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు లాభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి లాభంగా ఉండదు, ఇంకేముంటుంది, అది మన యొక్క ఆలోచన. కాబట్టి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుని యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది, లాభదాయకంగా ఉన్నది అని చెప్పవచ్చు. ఇది దీని ఫలితాలు అన్నింటా కూడా లాభదాయకంగానే ఉంటాయి అని చెప్పచ్చు. తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి. భూగృహ లాభాన్ని ఇస్తాడు ఈ యొక్క కుజుడు. కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి పొలాలు, స్థలాలు, తోటలు ఏవి ఇలాంటివి కొనడం, దాంట్లోకి సంబంధించి లాభాన్ని చేకూర్చడం ఇవన్నీ కూడా చేసేటువంటి వాడు ఈ కుజుడు. కనుక స్థలాలు పొలాలు మీద ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో. ఈ యొక్క ఈ అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి అటువంటివన్నీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క మాసం. తర్వాత అంతకితం ఏదైనా ఎనీమిక్ కండిషన్స్ అంటే రక్తలేమితనం, ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ నెలలో ఆ అనారోగ్యం కాస్త నయమవుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అటగా ఎలర్జీ వ్యాధులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నయమవుతాయి, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అన్నిటా విజయంగా ఉంటుంది. టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ చదువులు చదువుతున్నటువంటి వారికి చాలా విజయంగా ఉంటుంది, మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళు. ఇదే ఇంజనీరింగ్ శాఖల్లో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంజనీరింగ్ విద్యను ఇచ్చేటువంటి వాడు కుజుడు, వాడు ఇచ్చాడు ఆ ఉద్యోగం చేసేటువంటి ఇంజనీర్లు అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంజనీర్లు టెక్నీషియన్స్ అందరూ ఒకటే వీళ్ళకి, ఎందుకంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాడు కుజుడు, వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది. పారిశ్రామికులు పారిశ్రామికవేత్తలకి కార్మికులకు సత్సంబంధాలు పెరుగుతాయి. ఆ యొక్క దీంట్లో ఉత్పాదన ఎక్కువగా ఉంటుంది, లేబర్ అన్రెస్ట్ ఉండదు, చక్కగా బాగా శ్రామిక వర్గం వారి సహాయంతో పారిశ్రామికవేత్తలకి మంచి ఉత్పాదన బాగా పెరుగుతుంది, ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ రాశి వారి వలన సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి యొక్క పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారి వలన కనబడుతుంది. గురువు యొక్క ఫలం ఎలా ఉన్నాయి, ఆయన యొక్క సంచారం. గురువు జన్మలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. జన్మలో అంటే వృశ్చిక రాశిలోనే గురువుగారు సంచరిస్తున్నాడు అన్నది. జన్మ అంటే ఆ రాశి. వృశ్చిక రాశిలోనే గురువుగారు
సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఆ వృశ్చిక రాశిలో సంచరించేటువంటి యొక్క వాడు సంపూర్ణమైనటువంటి యొక్క సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. సరే, గురువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలములు ఇవ్వబోతున్నాడు గురువుగారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అంటే గురువు అసలు ఏ స్థానాలు వాడు అవుతాడు ఈ యొక్క వృశ్చిక రాశి వాడికి? అసలు గురువు ఏమిటి? ధనుర్రాశి, మీనరాశి, ఆ రెంటికి అధిపతి. వృశ్చికం ధనుస్సు, మకరం కుంభం మీనం మేషం. వృశ్చికం ధన అంటే రెండవ రాశివాడు అయినాడు గురువుగారు. రెండవ రాశి వృశ్చిక రాశి వాడికి రెండవ రాశి. తర్వాత ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఐదవ రాశి. రెండు ఐదు రాశివాడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలండి? రెండవ స్థానం అంటే ఏమిటి? ధనస్థానం, వాక్కు స్థానం. అంటే మీకు ధనాదాయం బాగా ఉంటుంది. అసలు ధన కారకుడే గురువు. వాడు ఆ గురువు యొక్క సంచారం సువర్ణమూర్తిగా ఉంది కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం మూలంగా చక్కటి ధనాదాయం ఉంటుంది. మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది. మీ మాట తీరు మూలంగా ఇతరులను ఆకర్షించి మీ కార్యక్రమాలను కూడా జయప్రదం చేసుకోగలిగినటువంటి యొక్క నేర్పరితనం గురువుగారు మీకు ఇస్తున్నాడు ఈ నెలలో, అక్టోబర్ నెలలో. అలాగే ధనాదాయం ఉంటుంది. తర్వాత ఇంట్లో శుభకార్యములు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీకు సంతాన రీత్యా మంచి ఆనందం కలగబోతూ ఉన్నది గురువుగారు సంతాన కారకుడు. అలాగే కుటుంబ కారకుడు, వివాహాలు కానీ కూడా ఆడపిల్లలకి, మగపిల్లలు, మగ పిల్లవాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యొక్క స్థితి ఈ నెలలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఈ మాసం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల. శని యొక్క సంచారం ఎలా ఉంది? ఈ నెలంతా కూడా ద్వితీయంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకు కూడా. ఏదో ఏనాడు శని అదని ఇదని చాలా భయభ్రాంతం ఆందోళన చెందుతున్నారు, కానీ ఏ యొక్క ఆందోళన లేదు. ఇప్పటికి చెప్పుకున్నటువంటి యొక్క వృశ్చిక రాశిలో మొట్టమొదట కుజుడిని చెప్పుకున్నాం, ఆనందదాయకంగా ఉంది సంచారం. అలాగే గురువుగారు చెప్పాం, సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, చాలా యోగదాయకంగా ఉంది. ఇప్పుడు శని ఈ నెలంతా కూడా ద్వితీయంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు శని. ఇంకా ఏం లేదు శని ఏంటండి ఈ వృశ్చిక రాశి వారికి? ఏమీ లేదు. భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. పైపెచ్చు ఆనందంగా ఉండాల్సినటువంటి యొక్క సమయం అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి. శనిగ్రహ సంచారం ఈ నెలంతా కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది. కార్యసిద్ధి జరుగుతుంది, శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారికి కుజ, గురు, శని సంచారం మూలంగా. రాహు ఎలా ఉన్నాడు? రాహు ఈ నెలంతా కూడా మిథునంలో ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కాస్త చికాకులు వచ్చేటువంటి అవకాశాలు రాహు మూలంగా మనకు కనపడుతుంది. కీళ్ల నొప్పులు అట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ దుర్గా కవచాన్ని తప్పకుండా చదువుకోండి. మూడు గ్రహాల సంచారం బాగానే ఉంది. ఈ రాహుగ్రహం మాత్రం అంత అనుకూలంగా లేదు కాబట్టి జాయింట్ పెయిన్స్, కీళ్ల నొప్పులు ఇవన్నీ కూడా, మెడ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఈ యొక్క L1 L2 ఈ వెనకాల అవన్నీ కూడా ఈయన యొక్క శాఖలే కాబట్టి రాహు అంత అనుకూల పరిస్థితి మనకు కనపడలేదు కాబట్టి సంచారం కాస్త దేవీ కవచం కానీ దుర్గా కవచం కానీ చదువుకోండి. లేదా అవన్నీ పెద్ద పెద్ద మేము చదువుకోలేమండి అంటే రాహు స్తోత్రం చదువుకోండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం అది చదువుకోండి. ఉపనయనం వాళ్ళు చదువుకోండి. కేతు సంచారం ఎలా ఉంది? కేతువు ఈ నెలంతా కూడా రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృశ్చిక రాశికి రెండవ రాశి ఏమవుతుందండి? ధనుర్రాశి. కాబట్టి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు. చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, కార్యసిద్ధి, ఆకస్మిక ధనలాభం, ఆధ్యాత్మికత, ధార్మికత, ఈ వీటిల్లో పాల్గొనటం, మన చేయూతనివ్వటం అలాంటి కార్యక్రమాలకి ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నాడు. కేతు సంచారం కూడా చాలా బాగుంది. ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో ఒక్క రాహు సంచారం మాత్రమే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలత లేదు. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. శుక్రుడు యొక్క సంచారం అక్టోబర్ 4 వరకు కన్యారాశిలో లాభంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి 1 నుంచి 4వ తారీఖు వరకు చాలా బాగుంది, శుభప్రదంగా ఉంది. 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలో వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు.
పూర్వం మనం చెప్పుకున్నాం చాలా మాటలు. ఒక్క శుక్రగ్రహానికి వ్యయస్థానం చాలా శుభత్వంగా ఉంటుంది. ఇప్పుడు వ్యయంలోనే సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు, 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా శుభయోగాన్ని ఇస్తబోతున్నాడు. కాబట్టి శుక్రగ్రహ సంచారం బాగుంది, కేతు గ్రహ సంచారం బాగా ఉంది. బుధగ్రహ సంచారం 1 నుంచి 27 వరకు తులారాశి, ఆ నెలంతా కూడా 12 ఆయన కూడా సంచారం చేస్తున్నాడు, శుభ వ్యయం చేయిస్తాడు. 12లో ఉన్నాడు కాబట్టి వ్యయం చేయిస్తాడు. అయితే వాడు శుభగ్రహం కాబట్టి శుభ వ్యయం చేయిస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరగటమో, లేదా ఒక ఇల్లు అపార్ట్మెంట్లో అవో ఏదో మనం కొనుక్కుంటే దానికి వ్యయం చేయటము, మన దగ్గర ఉన్నది కొంత, తర్వాతనేమో బయట తీసుకొచ్చుకున్నది కొంత, ఏదైనా కానీ మొత్తానికి శుభ వ్యయం చేయిస్తాడు. బుధగ్రహ సంచారం కూడా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటి అన్నింటిలోకి కూడా ఒక్క రాహుగ్రహం మినహాయించి మిగతా అన్ని గ్రహముల యొక్క సంచారం చాలా బాగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు ఉంటుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, వ్యవహార జయం, ఆదాయానికి ఇబ్బంది లేదు, నూతన వస్తు ప్రాప్తి జరుగుతుంది, విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుక్కుంటారు, సంతాన సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో సంతోషం చక్కగా వెళ్ళి వెరుస్తూ ఉంటుంది, అలాగే ఉద్యోగులకి బాగానే ఉంటుంది, అలాగే కళాకారులందరికీ కూడా కళారంగంలో ఉండేటువంటి వారికి బాగా ఉంటుంది, వ్యాపారస్తులకి పర్వాలేదు, అలాగే విద్యార్థులకి గురుస్తోత్రం చదువుకోండి ఇంకా బాగా ఎక్కువ మార్కులు మీకు వచ్చేటువంటి యొక్క విశేషం ఉన్నది, వ్యవసాయదారులకి పంట పండుతుంది కాస్త దిగుబడి కొద్దిగా తగ్గుతుంది, కుజస్తోత్రాన్ని చదువుకోండి. అయితే కుజుడే చాలా బాగా ఉన్నాడు కాబట్టి అనుకూలంగానే ఉండేటువంటి యొక్క విశేషాలు కనపడుతున్నాయి, దిగుబడి కూడా బాగానే ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. స్త్రీలకు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం. ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది. మాసాధిపతి విశాఖ నక్షత్ర మాసాధిపతి శని. శని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే తలచిన పనులు కార్యక్రమాలు నెరవేరుతాయి కానీ ఆలస్యంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి, అలాగే గురుస్తోత్రం కూడా చదువుకోండి. అనురాధ నక్షత్రం వారికి రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు యొక్క ఫలితాలు గృహంలో శుభకార్యాలు చేయటం, తర్వాత ఏమో కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, తర్వాత భూగృహ లాభాలు, పరీక్షలలో విజయం, తర్వాత గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు ఈ శుక్రుడు. కాబట్టి శుక్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. శని స్తోత్రం కూడా చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడైనాడు. మాసాధిపతి కుజుడు అంటే స్థిరాస్తులు ఇందాక కొనుక్కుంటారని చెప్పాను. ఈ కుజుడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది కుజ సంచారం కాబట్టి. వీరికి కుజుడు మాసాధిపతి అయినాడు కాబట్టి జాంధోళన చెందవలసిన పని లేదు. కుజుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది వృషిక రాశి వారికి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఆది శంకరాచార్యుల వారు మనకి ఇచ్చారు ఆ స్తోత్రాన్ని, యూట్యూబ్లోకి వెళ్తే మనకి లభిస్తుంది, 33 శ్లోకాలు ఉంటాయి. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 తేదీలు సంఖ్యలు ఆది సోమ మంగళ గురువారములు కలిసి వస్తాయని చెప్పుకుంటూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.